ప్రకాశం జిల్లాలో ఓ రైతుపై వీఆర్ఓ దాడి చేశాడు. పెద్దారవీడు మండలం పెద్దారవీడు గ్రామం ప్రభుత్వ భూమి అక్రమంగా ఎక్కించుకున్న వీఆర్ఓను అడిగినందుకు రైతుపై దాడి చేశాడు ఆ వీఆర్ఓ. అయితే దీనిపై అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పెద్దారవీడు గ్రామానికి చెందిన రైతు అన్నపురెడ్డి వెంకట్రెడ్డిని వీఆర్ఓ మోహన్ రావు నానా దుర్భాషలాడి నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ పలకలేని దుర్భాష పదాలను వాడుతూ ఆ రైతును తిట్టాడు. వీఆర్ఓ మోహన్ రావు ప్రవర్తనపై పలువురు రైతులు కోపోద్రిక్తులై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం కోసం సిద్ధమయ్యారు. నీ పేరుతో ఇన్ని ఎకరాలు పొలం ఎక్కించుకుని 4 ఎకరాలు 70 సెంట్లు పొలం ఎక్కించుకున్నావు. అదే కాకుండా నువ్వు ఇతరుల పేర్లతో కూడా నువ్వు ఎక్కించుకున్నావు. అదే విధంగా వంశీకరణ అనువంశీకరణ తేడా లేకుండా చేస్తున్నావు. తర్వాత నువ్వు ఇళ్ల పట్టాలు కూడా ఈ విధంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇళ్ల పట్టాలు ఇస్తున్నావు. మరి బీద సాధ అనేది ఏది తేడా లేకుండా నువ్వు పట్టాలు ఇవ్వకుండా ఉన్నోళ్ళకే డబ్బులు ఇచ్చిన వాళ్ళకే నువ్వు ఇవ్వడం వల్ల నీకు నీ కుటుంబ సభ్యులకు మీ నాన్నకు మీ అత్తగారు వరలక్ష్మి పేరుతో అందరి పేర్లతో ఇచ్చినావు. కానీ మరి ఇట్లా ఇళ్ల పట్టాలు లేని వ్యక్తులకు ఇళ్ళు లేని వ్యక్తులకు ఇళ్ల పట్టాలు ఇవ్వమని అడిగితే నువ్వెవడు నన్ను అడగడానికి, నువ్వేం పీక్కుంటావు పీక్కో, నీ ఇష్టం వచ్చిన పని చేసుకో, నాకు కావాల్సినటువంటి అన్ని విధాల ఉన్నాయి అని నా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని దానిపైన ఈరోజు నా పైన దాడి చేసి గోర్త కుతికాయ పట్టుకొని గోర్త గీకి నా పైన అమానుషమైన దాడి చేసినాడు అతను. ఖచ్చితంగా కేవలం అతని మీద నేను ఒక అర్జి పెట్టినాననే దుర్భావంతోనే నా పైన దాడి చేసినాడు. అది అసలు విషయం. పై అధికారులు అతని పైన శాఖ పరంగా అతని పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం అయినది.